గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డోక్రా అక్క చెల్లెలకు పసుపు కుంకుమ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆడపడుచులు దాదాపుగా 16,000 మంది హాజరయ్యారు. ఈ పసుపు కుంకుమ కార్యక్రమం ద్వారా వారికి చీర సారే అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎరపతినేని శ్రీనివాసరావు ప్రజల కోసం పాటుపడుతూ నిరంతర శ్రామికులుగా శ్రమిస్తున్నారని, మళ్లీ ఎరపతినేని శ్రీనివాసరావును గెలిపించుకోవాలని కోరారు. ఎన్ని కుటుంబాలకు ఎవరు మృత్యులు పాపాలను కోరుకోరు, కానీ అనుకోకుండా మృత్యులు సంభవిస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో మరి అటువంటి కుటుంబాన్ని ఎవరు కాకుండా కేవలం పాటు చేస్తున్నటువంటి బీమా కాలాన్ని వాళ్ళు ఆదుకునేటువంటి ఒక చక్కటి పథకాన్ని వారి తెలియజేసి 60,000 మందికి బీమా ప్రయోజనాలు ఇచ్చినటువంటి మన ఆత్మ బంధువు గౌరవనీయులు శ్రీ అక్కడి శ్రీనివాసరావు వారి గురించి మాట్లాడవలసిందిగా శ్రీ వెంకట అయితే మనం ఏం చేస్తామంటే కొంతమంది 22వ తారీఖున ఒక రాజకీయ పార్టీ ఇదే గ్రౌండ్ లో మీటింగ్ పెట్టారు. వాళ్ళు మాట్లాడారు, నన్ను ఇక్కడ విమర్శించారు. మరి ఎమ్మెల్యే గారు శ్రీమంతం ఏ విధంగా చేస్తా ఉన్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, సస్సు పూర్తి ఏ విధంగా చేస్తా ఉన్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, పసుపు కుంకుమలో ఆయన సొంత డబ్బులు పెట్టి చీరలు పెడతా ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎందుకంటే నేను 1994లో మీ అందరి దయ వల్ల మీ అందరి సహకారం వల్ల ఎమ్మెల్యే అయ్యాను. ఈరోజు 5 సార్లు నియోజకవర్గం నుంచి పోటీ చేశాను, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. నేను కోరుకునేది ఒకటే, చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు, కానీ నేను మాత్రం అలా ఉండడానికి వీల్లేదు. ఒక చరిత్ర సృష్టించాలి. నియోజకవర్గ ప్రజల ఓటర్లుగా కాదు, నియోజకవర్గ ప్రజల మొత్తం నా కుటుంబ సభ్యులుగా ఉండాలని చెప్పి బాగుంటారని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకని ఏ కార్యక్రమం చేస్తున్నారని మిమ్మల్ని అందరూ కూడా నా కుటుంబంలో భావించి తీసుకుంటాను. అందుకే నా జల్లులకి శ్రీమంతం నేను చేస్తే ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు ఏ విధంగా చేస్తారు ఈ కార్యక్రమం అడిగి, ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో పెడితే మన గురిజాల్లో పెట్టిన శ్రీమంతాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన్మభూమిలో పెట్టారు, దానికి మన గురిజాలు గ్రామం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సశుభూతి కూడా చేస్తే అది కూడా ప్రభుత్వం పెట్టాలని చూశారు. అందుకే ఈరోజు ప్రభుత్వం మనకు అందితే పసుపు కుంకుమ కింద మీకు ఇచ్చిన ఇదే కాకుండా నేను కూడా మీ సోదరుగా, అదేవిధంగా మా అక్కలు ఉన్నారు, మా చెల్లెలు ఉన్నారు, అందరినీ కూడా నేను కుటుంబ సభ్యులను భావించాలని చెప్పి కూడా గౌరవించాలని చెప్పి కూడా నేను కోరుకున్నాను. అందుకే నేను గతంలో కూడా చెప్పాను, ఎవరైతే మన నియోజకవర్గంలో మహిళలు ఉన్నారో వాళ్ళ అక్క చెల్లెలుగా భావించి వాళ్ళందరూ కూడా గౌరవించాలని చెప్పి కూడా నేను కోరుకున్నాను. అందుకే ఈరోజు మొట్టమొదటిగా దాచేపల్లి మండలంలో టికెట్ పెట్టాము. ఎప్పుడు కూడా ఒక సెంటిమెంట్ ఉంది, ఏ కార్యక్రమం అయినా మరి దాచేపల్లిలో స్టార్ట్ చేస్తే నియోజకవర్గానికి సంక్షిప్తాయిలు అన్ని ప్రోగ్రాంలు కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాయి, అన్ని కూడా విజయవంతం అయినాయి, మన కుటుంబాలు కూడా భగవంతుడు చల్లగా చూస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను కోరుకునేది ఒకటే, ప్రతిపక్షాలు ఏమన్నా విమర్శలు చేయని ఆ విమర్శలు నేను పట్టించుకోను. నా 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు ఎంతమందో స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఆర్థికంగా బాగున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ సహకారం తీసుకుంటాను. ఎన్ని విమర్శలు చేస్తే అంత పట్టుదలతో పనిచేస్తాను. మీరు విమర్శలు చేయండి, మేము శ్రీమంతాల గురించి విమర్శలు చేసినా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, గవర్నమెంట్ అనేక రుణాలు ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో మహిళా
శక్తిని అదేమైన శక్తిగా నిలపడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఖర్చు చేస్తా ఉన్నారు. ఆయన ఉద్దేశం ఒకటి, పురుషులతో సమానంగా మహిళలు కూడా ఎదగాలి. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆ కుటుంబాలు కూడా చూస్తే పిల్లలను చదివించుకోవాలి. ఒకప్పుడు వ్యవసాయం చేసే కుటుంబాలు కానీ అదే వ్యవసాయ కూలీలు కానీ కుటుంబాలు వాళ్ళ పిల్లలు కూడా వ్యవసాయం చేయించేవాళ్ళు, కానీ వ్యవసాయ కూలీలు చేసేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. మహిళల్లో చైతన్యం వచ్చింది. మహిళలు కూడా చిన్న చిన్న గురి పరిస్థితులు పెట్టుకుని తమ కాళ్ళ మీద తమ నిలబడగలిగి కుటుంబాన్ని పోషించడమే కాకుండా పిల్లలు కూడా బాగా చదివించి మంచి పౌరులు కూడా తీసుకుంటున్నారని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నాను. అందుకే మనం కూడా చూస్తే మన నియోజకవర్గంలో దాదాపు 48 నుంచి 45 వేల మంది